हाय फ्रेंड्स अंदर की नमस्कार नेनु पशु कोम्मुलतो इंट्लो धनानिकी लोट अनेदी उंडदन्नमाट मनमु पशु कोम्मुलु लक्ष्मीदेवितो समानम पशु कोम्मुलु मनम सिंह द्वारं दग्गर लोपलिकी वच्चेटप्पुडु పైన మనము కట్టుకొని ఒక మూడు పశువు కొమ్ములని దారంతో కట్టుకోవాలండి కట్టుకొని సింహద్వారానికి పైన శీల కొట్టుకొని మనము బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు మన నెత్తి మీద ఉండే విధంగా మనం కట్టుకోవాలన్నమాట ఇంటిలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే చక్కగా పశువు కొమ్ముల్ని మనం ఇలా కట్టుకోవాలండి మూడు కొమ్ములు మనం కట్టుకొని చక్కగా సింహద్వారానికి పైన మనము బయట నుంచి వచ్చేటప్పుడు మనకి మన కి నెత్తిమీద ఉండే విధంగా మనము పశువు కొమ్ముల్ని మనం ఇలా కట్టుకోవాలన్నమాట ఇలా కట్టుకోవాలండి ఇలా మూడు కొమ్ములు ఇలాగా ఏలాలు పడుతూ శీలకు మనకి ఉండే విధంగా ఇట్లా పశువు కొమ్ముల్ని మనం సింహ ద్వారానికి మన నెత్తిమీద ఉండే విధంగా మనం కట్టుకోవాలి ఇలా కట్టుకుంటే ఇంట్లో ఎప్పుడు మనశ్శాంతి అనేది ఉంటుంది డబ్బు అనేది ఉంటుంది లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇలా చేస్తే చాలా మంచిదన్నమాట ఇంకొకటి వచ్చేసి మనము పశువు కొమ్ముల్ని ఇలా మాలగా కట్టాలండి ఇలా మాలగా కట్టి మనము ప్రతి శుక్రవారం అమ్మవారికి పశువు కొమ్ములతో మాల మనం సమర్పించినట్టయితే చాలా మంచిదన్నమాట ఇలాగా పశువు కొమ్ములతో అమ్మవారికి మాల వేస్తే మనం చాలా మంచిదన్నమాట పువ్వులే కాదండి పశువు కొమ్ములతో చేసిన మాల కూడా చాలా ఇష్టం అన్నమాట అమ్మవారికి మనం ఇలా సమర్పిస్తే ప్రతి శుక్రవారం ఉదయాన్నే మనం శుభ్రంగా ఇల్లంతా శుభ్రపరచుకొని వంటగదంతా శుభ్రపరచుకొని అలా ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట ఇల్లు ఎప్పుడైతే నీట్గా ఉంటుందో లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలనిపిస్తుంది ఎప్పుడు ఇంట్లోనే అమ్మవారు లక్ష్మీదేవి అనేది ఉంటుందన్నమాట అమ్మవారికి శుచి శుభ్రంగా ఉన్న ఇల్లు అంటే చాలా ఇష్టం అన్నమాట అమ్మవారు తిరుగుతూ ఉంటారట ఎవరైతే ఇల్లు శుభ్రంగా ఉంచుకొని గడపకి పసుపు కుంకుమ అన్ని సమర్పించుకొని చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకొని ఎవరైతే ముగ్గు వేసి వాకిళ్ళు గీసుకొని ఇంట్లో ఉంటారో ఆ ఇల్లు ఎప్పుడు లక్ష్మీదేవితో ఉంటుందని అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట ఆ ఇంటిలో లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట ఇలాగా మనము పసుపు కొమ్ములతో ఇలా దండ చేసుకొని ప్రతి శుక్రవారం మనం పసుపు కొమ్ములతో చక్కగా చూసారా ఇలాగ మాల అనేది వేసుకున్నట్టయితే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట మీకు పశువు కొమ్ములు తెచ్చుకొని ఒక్కొక్క పశువు కొమ్ముని ముడివేస్తూ మాల కట్టాలండి ఇలా మాల కట్టుకున్న పశువు కొమ్ముల్ని మీరు వేసుకోవాలి ఇలా చేయాలి ఎప్పుడు మీకు ఇలా చేస్తే మనశ్శాంతి అనేది ఉంటుంది డబ్బుకు లోటు అనేది ఉండదన్నమాట ఇలాగా చక్కగా మనము మీకు పటం ఎంతైతే ఉందో అంత మాలని మనం చక్కగా కట్టుకొని లక్ష్మీదేవికి సమర్పించొచ్చండి చక్కగా మీకు చిన్న పటం ఉంటే చిన్నదన్నమాట మీరు మాత్రం మూడు పశువు కొమ్ములు మాత్రం దారంతో కట్టి సింహద్వారానికి మనం బయట నుంచి వచ్చేటప్పుడు మన నెత్తి మీద ఉండాలి లోపల నుంచి వెళ్ళేటప్పుడు మన నెత్తి మీద అనేది లోపలి పక్క మనం కట్టుకోవాలండి మన నెత్తి మీదకి వచ్చే విధంగా సింహద్వారానికి పైన ఒక శీలను ఏర్పరిచి ఆ శీలకి మూడు పశువు కొమ్ములు పెట్టుకుంటే ఇంటిలో ధనానికి అనేది లోటు అనేది ఉండదన్నమాట మీకు డబ్బుకి ఎప్పుడు ఇబ్బంది అనేది ఉండదు డబ్బుకి ఎప్పుడు ఇబ్బంది లేకపోతే ఇంట్లో మనశ్శాంతిగా ఉంటుంది ఇంట్లో మనశ్శాంతిగా ఉంటే మనకి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది మనం కూడా చక్కగా ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట ప్రతి ఒక్కరికి డబ్బు సమస్య అనేది ఉంటుంది కదా ఏదో ఒక ఇల్లు డబ్బు సమస్యతో బాధపడుతూ ఉంటాము డబ్బు బాగా సక్రమంగా ఉంటే మనం ఇల్లంతా సక్రమంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట చూసారా ఇలాగా మనము చక్కగా మాల కట్టి ప్రతి శుక్రవారం ఇలా వేస్తే ఆ సాక్షాత్తు విష్ణుమూర్తికి అనుగ్రహాన్ని కూడా మనం పొందుతామన్నమాట ఇలా లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారము చక్కగా ఇలా మాల కట్టి ఈ మాలని మనము చక్కగా లక్ష్మీదేవి పటానికి మనం ఇలా వేసుకోవాలండి మాలను కట్టి చక్కగా ఇలా వేసుకోవాలి మీరు కావాలంటే దగ్గర దగ్గరికి చిక్కగా కూడా కట్టుకోవచ్చు అలాగా ఇలా కట్టుకోవాలన్నమాట ఇలా కట్టుకొని చక్కగా ప్రతి శుక్రవారం ఇల్లు శుభ్రం చేసుకోవాలి మెయిన్ మాల వేసేటప్పుడు మనం ఏంటంటే గడపకి నీట్గా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడప ముందు ముగ్గు వేసి వాకిళ్ళు వేసి ఆ తర్వాత మనం మూడు పశువు కొమ్ముల్ని చక్కగా దారంతో కట్టి సింహద్వారానికి లోపలి పక్క పైన కట్టుకొని తర్వాత వచ్చి పెద్ద మాలని ఇలాగా లక్ష్మీదేవికి పెద్ద మాలని చక్కగా పశువు కొమ్ములతో కట్టి లక్ష్మీదేవి పటానికి ప్రతి శుక్రవారం మనం వేస్తే పశువు కొమ్ములతో చాలా మంచిదన్నమాట ఇలా వేస్తే లక్ష్మీదేవికి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అనుగ్రహం అనేది మీకు ఉంటుందన్నమాట ఇలా మనం ప్రతి శుక్రవారం మనం చేయాలి అండి చేస్తే చాలా మంచిది ఇల్లు ఎప్పుడు బాగుంటుంది అన్నమాట డబ్బుకు లోటు అనేది ఉండదన్నమాట మీరు ఇలా కట్టుకొని చక్కగా ఆ సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం పొందవచ్చు లక్ష్మీదేవి ఎప్పుడు మీతోనే ఉంటుంది అన్నమాట ఇలాగా చక్కగా పశువు కొమ్ములతో మీరు కూడా మీ ఇంట్లో
చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహము ఉండాలి అంటే ఇలా పశువు కొమ్ములతో దండ కట్టి చక్కగా పటానికి వేసుకుంటే చాలా మంచిదన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.